ಸೂರ್ಯ ತಂಡ ಸೌಂಡ್ ಬೇಕು. ಸೂರ್ಯ ತಂಡ ನಾ ಅಕ್ಕಲಕ್ಕೂ ನಾ ಚೆಲ್ಲೆಲಕ್ಕೂ కోలాటం కళాకారులకు డప్పు కళాకారులకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మీ అందరికీ అదేవిధంగా తెలుగుదేశం నాయకురాలు జాటోతి ఇందిరా గారికి సిపిఐ నాయకులకు ఎవరు లేరు అప్పులా అందరికీ నా అక్కలకు నా చెల్లెలకు బిళ్ళ తిరుపతి రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు ఓడిపోతారన్న భయంతో వాళ్ళు గొడవలు చేస్తా ఉన్నారు, మనం గొడవలు పెట్టుకోవద్దు అంతేనా? వాళ్ళు ఓడిపోతారన్న భయంతో గొడవలు పెట్టుకుంటున్నారు, మనం గెలుస్తున్నాం. మనం సామరస్యంగా ఏడో తారీఖున దయంగా ఎలక్షన్ లో మీరందరూ ఆ కోపాన్ని ఆ కసిని మనం ఓట్లలో చూపించుకొని వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. మనది ప్రజాస్వామ్య దేశం, ప్రజా హక్కులు కాపాడే దేశం. సామరస్యంగా ఎవరైనా ఏ ప్రజాస్వామ్యంలో అందరూ ఓటడుకోవచ్చు చెప్పుకోవచ్చు, కానీ వాళ్ళు దౌర్జన్యం దిగుతా ఉన్నారు. అంతేనా కాదా, వాళ్ళు దౌర్జన్యకారులు, మనం దౌర్జన్యం చెయ్యం. వాళ్ళు ఎప్పుడు కూడా మోసం చేసి గెలిచేళ్ళు, అంతేనా కాదా? వాళ్ళు అప్పుడు గ్లూకోజ్ బార్ లెక్కించుకొని అప్పుడు గెలిచిండు, అంతేనా కాదా? ఇక బాంబు లాపోయా, ఇక బాంబు లాపో. తెలంగాణ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉసిరబెల్లి దయాకర్ రావు తెలంగాణ ద్రోహి. మాట్లాడినారా, లొల్లి లెల్లేరా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ నాయకత్వం, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ఒక 10 నిమిషాలు సప్రకుండండి, ఇక ఆగు. అరే ఒక 10 నిమిషాలు అరే ఒక 10 నిమిషాలు చెప్తా. మనం లంబరళ్ళం, మనం లంబరళ్ళం. శిలకర కాడ, శిలకర కాడ ఇల్లు కట్టుకొని కాయ కష్టం చేస్తున్నాం. ఒక ముంచుటళ్ళం కాదు, చెముడు దోచి ఈ దేశానికి అన్నం పెట్టే రైతులం మనం. ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి మీరు మంచిగా గౌరవంగా బతకాలని చెప్పి ఇందిరా గాంధీ గారు మీకు ఎస్టీ జాబితాలో చేర్చి మిమ్మల్ని ఎస్టీలుగా గుర్తించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఎస్టీ జాబితాలో కనుక మనల్ని చేర్చకపోతే ఇలా మన పిల్లలు చదువుకుంటే కాదు, ఇంజనీర్లు అయ్యేటోళ్ళు కాదు, డాక్టర్లు అయ్యేటోళ్ళు కాదు, రాజకీయ నాయకులు అయ్యేటోళ్ళు కాదని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. ఇలా ఇందిరా గాంధీ దయ వల్లనే మనం తెల్లగుండమని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ, అయ్యా కేసీఆర్ మా లంబడోళ్లకు 12% రిజర్వేషన్ ఇస్తానన్నావు, ఇచ్చినావా? 3 ఎకరాల భూమి ఇస్తానన్నావు, ఇచ్చినావా? 2 బెడ్రూమ్లు ఇస్తానన్నావు, ఇచ్చినావా? మా పిల్లగాళ్లకు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నావు, ఇచ్చినావా? దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానన్నావు, చేసినావా? ఇంటింటికి నల్లా తిప్పితే నీళ్ళు ఎత్తాయని చెప్పినావు, చెప్పినావా? ఒక్క నల్ల రాలే, ఒక్క భూమి రాలే, ఒక్క బెడ్రూమ్ రాలే. నా పిల్లగాళ్ళు, మా పిల్లగాళ్ళు యూనివర్సిటీలలో డాక్టర్లు పిహెచ్డీలు ఇంజనీర్లు చదువుకొని ఈరోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయని చెప్పి తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరు ఈపులంతా బలగొట్టుకొని 45 కేసులు పెట్టుకొని ఈరోజు ఉద్యమం చేస్తే ఇంటికే ఉద్యోగం ఇవ్వనిస్తామని చెప్పి ఇలా మా పిల్లగాళ్ళకు మాకు వయసు అయిపోతుంది, మాకు ఇవ్వమని సారు అని చెప్పి ఉద్యోగం అడిగితే నువ్వు ఉద్యోగం ఇచ్చలేవు, ఈ పోరగాళ్ళకు మేనేజ్ మాస్టర్ గారు అంటున్నావు. అదే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు ఈ పంత బలగొట్టుకున్నప్పుడు శభాష్ బిడ్డ అన్నావు,
కానీ నా బిడ్డలు ఒక్కొక్కరు సౌండ్ వచ్చి మేము సంపాదించుకుని నా కొడుకును చదివించుకుంటే ఆడ హైదరాబాద్ లో బట్టల షాపులలో పనిచేస్తా ఉన్నాడు, ఆడ యూనివర్సిటీలో చదువుకొని ఆడ కిరాణా షాపులలో పనిచేస్తా ఉన్నాడు. నాయన కొడుక పండుగ ఇంటికి రారా కొడుక అంటే నేను బిజీ ఉన్నా అని చెప్తా ఉన్నాడు. ఏం బిజీ లేదు, ఈడ చెల్లెకు బట్టలు కుట్టియబడుతుందని అక్కడ తల్లిదండ్రులకు మందు కొడితేమంటే డబ్బులు లేక ఇక్కడికి రావలేదు. తెలంగాణ ఉద్యమకారులు ఇవాళ తెలంగాణ ఇస్తానని చెప్పి మోసం చేసిండు. తెలంగాణ వస్తే మాకు ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆశపడి ఇంటింటికి తిరిగి లంబాడి తండా తిరిగి అర్జునవాడ తిరిగి కాళ్ళు మొక్కి నీకు ఓట్లు ఇస్తే ఓట్లు వేసినాక ఓడమల్లి అయిపోయింది, తర్వాత బోడమల్లి అయిపోయింది. ఇది ఇలాంటి ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా చేయలే. టీఆర్ఎస్ వాళ్ళు 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తారన్నారు, చేసిందా? చేయలే. మరి అదే కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1760 కిలోమీటర్ నడిచి పేదల కష్టాలు తెలుసుకొని, బరువు బలహీన వర్గాల కష్టాలు తెలుసుకొని, రైతుల కష్టాలు తెలిసి రైతులు బాగుండాలి, ఈ దేశానికి అన్నదాతలు, ఈ దేశానికి దేవుళ్ళు, అన్నదాత ఎంబడి కన్నీళ్ళ నీళ్లు రాకూడదు అని చెప్పి రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా రైతులకు 100,000 రూపాయలు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిర్చి ధర 12,000 రూపాయలు ఇచ్చినాం, పత్తి ధర 5,633 రూపాయలు ఇచ్చినాం, కందుల ధర పెసర్ల ధర 7,000 రూపాయలు ఇచ్చినాం. ఇచ్చినమా లేదా? టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మిర్చి ధర 4,000 రూపాయలు, కందుల ధర పెసర్ల ధర 4,000 రూపాయలు, పత్తి ధర 3,500, పత్తి నకిలీ విత్తనాలు ఇవ్వడం వల్ల 12 క్వింటాలు పండాల్సిన పత్తి 7 క్వింటాలకే పండింది. ఇది నిజమా కాదా? దీనికి ప్రభుత్వ వైఫల్యమా కాదా? కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా చేసిందా? ఈ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్కొక్క రైతు 2,00,000 రూపాయలు అప్పుల పాలైండు, నిజమా కాదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగ రాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగ రాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.